फ्रेंड्स वेलकम टू एवीएन कॉन्सेप्ट्स फ्रेंड्स वीडियो लो योनो एसबीआई लो क्रेडिट अये रिवार्ड पॉइंट्स नी एला रिडीम चेसुकोवालो चेप्पबोतुन्नानु दीनि कोसम अयिते मीरु योनो एसबीआई ऐप नी ओपन चेसुकोंडि फ्रेंड्स ओके लागिन पैन क्लिक चेयंडि एमपिन ने एंटर चेसि लागिन चेयंडि इन केस मीरु एमपिन मर्चिपोते यूजर ऐडी उंदि कदा दीनिपैन क्लिक चेसि मी इंटरनेट बैंकिंग यूजर नेम अंड पासवर्ड उंटायि कदा अवि एंटर चेसि लागिन चेसि తర్వాత మీరు ఎంపిన్ అనేది సెట్ చేసుకోవచ్చు ఇన్ కేస్ ఎంపిన్ ఎలా సెట్ చేసుకోవాలో తెలియకపోతే ఆల్రెడీ ఒక వీడియో చేశాను ఆ వీడియోని చూస్తే కనుక మీకు తెలుస్తుంది ఈ వీడియో యొక్క ఎండ్ కార్డ్లో ఉంచుతాను మీరు అక్కడ నుంచి అయితే చూడవచ్చు ఎంపిన్ ఎలా సెట్ చేయాలో తెలియకపోతే కనుక ఓకే ఇప్పుడైతే ఎంపిన్ అనేది ఎంటర్ చేయండి ఓకే ఇలా ఓపెన్ అయింది కదా ఇక్కడ వచ్చేసి అకౌంట్స్ ఉందా దీనిపైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఇలా క్లిక్ చేయగానే మనకి ఇక్కడ చూడొచ్చు మై బ్యాలెన్స్ మై డిపాజిట్స్ అలాగే మై బోరింగ్స్ అని ఉంది కదా ఇక్కడ సైడ్కి ఇలా స్క్రాల్ చేయండి చివరిలో చూడండి మై రివార్డ్స్ అని ఉంటుంది ఓకే దీనిపైన క్లిక్ చేయండి చూడొచ్చు 232 పాయింట్స్ ఉన్నాయన్నమాట యాక్చువల్లీ నేను టోటల్ ఎర్న్ చేసుకున్న పాయింట్స్ వచ్చేసి 383 పాయింట్స్ అన్నమాట అయితే నాకు ఇక్కడ వచ్చేసి 151 పాయింట్స్ ఎక్స్పైర్ అయిపోయాయి అన్నమాట అంటే 383లో మైనస్ చేసేయాలి 151 పాయింట్స్ అంటే 232 పాయింట్స్ అనేవి నాకు ఉన్నాయన్నమాట ఇవే నేను రిడీమ్ చేసుకోగలను ఓకే ఇప్పటివరకు అయితే నేను రిడీమ్ చేసుకోలేదు ఇక్కడ చూడొచ్చు టోటల్ రిడీమ్డ్ పాయింట్స్లో జీరో చూపిస్తుంది ఓకే అప్కమింగ్ ఎక్స్పైరీ డేట్స్ ఓకే నాకు రీసెంట్గా వచ్చిన ఈ పాయింట్స్ మీరు చూడొచ్చు 24 పాయింట్స్ వచ్చినాయి అన్నమాట ఇక్కడ వచ్చేసి ఈ 12 పాయింట్స్ అనేవి 31 జనవరి 2023 క్లోజ్ అయిపోతుంది అన్నమాట ఎక్స్పైర్ అయిపోతున్నాయి నెక్స్ట్ ఇది 28 ఫిబ్రవరితో ఇవి ఈ 12 పాయింట్స్ కూడా ఎక్స్పైర్ అయిపోతున్నాయి ఓకే మనకి ఎప్పుడెప్పుడు ఈ పాయింట్స్ గెలుచుకున్నాం అనేది ఇక్కడ మీరు చూడొచ్చు కిందికి ఇలా స్క్రాల్ చేస్తే రివార్డ్స్ సమ్మరీలో ఇక్కడ కనిపిస్తుంది అన్నమాట మీకు మీరు ట్రాన్సాక్షన్ ఏమిలో చూడొచ్చు ట్రాన్సాక్షన్స్లో మీకు వస్తుంది అన్నమాట క్లియర్గా చూపిస్తుంది ఇప్పుడిప్పుడు ఎన్ని పాయింట్స్ గెలుచుకున్నామన్నది ఓకే 1 పాయింట్ ఈక్వల్స్ టు 25 పైసా అంటే 4 పాయింట్స్ అయితే 1 రూపీతో సమానం అన్నమాట మనకి ఇక్కడ 232 పాయింట్స్ కదా అంటే అప్రాక్స్ 58 రూపీస్ అనుకుంటా 232 ఇంటూ 0.25 ఓకే 58 రూపీస్ వస్తాయి అన్నమాట మనకి ఓకే ఇప్పుడు రీడీమ్ నౌ అనుంది కదా దీనిపైన క్లిక్ చేయాలి ఐ అగ్రీ పైన క్లిక్ చేయండి నెక్స్ట్ ఇంకొక పేజ్కి తీసుకువెళ్తుంది మనల్ని ఓకే ఇప్పుడు ఇక్కడ చూడండి క్లెయిమ్ రివార్డ్ అనుంది కదా దీనిపైన క్లిక్ చేస్తారు ఇప్పుడు మనం దీన్ని రీఛార్జ్కి కానీ షాపింగ్కి కానీ అలా వాడుకోవచ్చు గిఫ్ట్ కార్డు డిటిహెచ్ రీఛార్జ్ ఇలా ఇంకా ఎక్కువ మనీ వచ్చాయి అనుకోండి ఎక్కువ రివార్డ్స్ పాయింట్స్ వచ్చినాయి అనుకోండి అప్పుడు మనీ ఎక్కువ వస్తుంది కదా అప్పుడు మీరు ఫ్లైట్ టికెట్ మూవీ టికెట్ అవి కూడా ఇక్కడ నుంచి అయితే మీరు బుక్ చేసుకోవచ్చు అనమాట బస్ టికెట్ ఇలా ఓకేనా నా అది వచ్చేసి 58 రూపీసే కదా జస్ట్ 58 రూపీసే ఉంది కాబట్టి నేను వచ్చేసి రీఛార్జ్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను రీఛార్జ్ పైన క్లిక్ చేస్తాను ఓన్లీ దానికి మాత్రం వాడుకోవాలి ఓకే ఇప్పుడు మొబైల్ నెంబర్ని ఎంటర్ చేస్తారు చేసి చూపిస్తాను చూడండి ప్లాన్స్ ఒకసారి చూసేద్దాం 58లో ఏదుందో చూసేసి దాన్ని బట్టి చేద్దాం ఉంది 58ని సెలెక్ట్ చేసుకుంటున్నాను ఓకే ఇక్కడ వచ్చేసి ఐ హ్యావ్ రీడ్ అండ్ అగ్రీ టర్మ్స్ అండ్ కండిషన్ టిక్ మార్క్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేస్తారు ఇప్పుడు నెక్స్ట్ ప్రొసీడ్ పైన క్లిక్ చేయాలి ఇప్పుడు మేక్ పేమెంట్ అని ఉందా ఓకే మేక్ పేమెంట్ పైన క్లిక్ చేస్తారు ఇప్పుడైతే మాకు ఒక ఓటీపీ వస్తుంది రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీని ఎంటర్ చేస్తారు ఓకే ఓటీపీని ఎంటర్ చేసి కన్ఫర్మ్ చేస్తారు ఓకే రీఛార్జ్ ఆర్డర్ సక్సెస్ఫుల్ ఓకే రీఛార్జ్ అయితే అయిపోయింది అన్నమాట ఓకే రీఛార్జ్కి అయితే వాడుకోవచ్చు అనమాట మనీ వేస్ట్గా అవ్వదు విడిచిపెట్టేయద్దు నాది అనవసరంగా చూసారా పోయినాయి కదా 151 పాయింట్స్ దగ్గర పోయినాయి
అలా విడిచిపెట్టేయద్దు. ఓకే, వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్ ద్వారా పొందాలనుకుంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.